सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరకు తెలియపరుస్తూ, వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు మాత పితరైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తూ, శ్రీశైవ క్షేత్రము సాక్షాత్ భూకైలాసముగా పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో పరమ పవిత్రమైన కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న ఈ దివ్య క్షేత్రము సాక్షాత్ భూకైలాసంగా నిర్మాణం జరిగింది. మంత్ర, యంత్ర, తంత్ర క్షేత్రాలుగా మూడు విభాగాలుగా వర్ధిల్లుతూ వందల వేలాది లక్షలాది ప్రజల యొక్క మనోభీష్టాలని నెరవేరుస్తూ వ్యక్తిత్వ వికాసాన్ని, శీల నిర్మాణాన్ని, దేవస్థానం అంటే సంస్కార కేంద్రము, దేవస్థానం ద్వారా వ్యక్తి యొక్క వికాసం ఎలా ఉండాలి, తన వ్యక్తిత్వ ఆచరణ ఏ విధంగా ముందుకు సాగాలి, సంఘములో సమాజంలో తన పాత్ర ఎలా పోషించాలి అనే విషయంగా మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప స్థానాలే దివ్యమైన స్థానాలు, దేవాలయాలు. అందున మనకి భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు, అష్టమూర్తులుగా పరమేశ్వరుడు విరాజిల్లుతూ, మరి త్రిలింగ దేశమైన ఈ తెలుగు రాష్ట్రాల్లో పంచారామ క్షేత్రాలుగా, ఋషి ప్రతిష్టలుగా, ముని ప్రతిష్టలుగా, దేవతా ప్రతిష్టలుగా, మానుష ప్రతిష్టలుగా, స్వయంభూగా ఆ పరమేశ్వరుడు అనేక రకాల విధి విధానాలతో తన వైభవాన్ని అందిస్తున్నది ఈ సనాతన భారత హైందవ ధర్మము, ఈ దేశము. దానిలో పరమ పవిత్రమైన శ్రీ శైవక్షేత్రము, సిద్ధక్షేత్రము పార్వతీ పరమేశ్వరు సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వారి యొక్క దివ్య సంకల్పం గానీ ఈ క్షేత్రం ఇక్కడ నిర్మాణం చేయటం జరిగింది. శ్రీ శైవక్షేత్ర దర్శనం సర్వకర్మ నివారణం. ఎందుచేతనంటే మనకి పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా చెప్పబడిన, పేర్కొనబడిన అద్భుతమైన లోహలింగాలతోనూ, మరకత లింగాలతోనూ, గోమేదిక లింగాలతోనూ, రజిత లింగాలతోనూ ఈ క్షేత్రం అలరాలుతున్నది. ఏకాదశ రుద్రస్వరూపముగా, పంచభూత స్వరూపముగా, అనేక విధి విధానాలతో కూడిన శివలింగాలు ఇక్కడ మన దర్శనం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న శివశాలిగ్రామాల దర్శనం ఒకే చోట పొందే గొప్ప అవకాశం ఈ క్షేత్రానికి ఆ దేవీ దేవతలైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అందించిన గొప్ప వరం. శ్రీ శైవ క్షేత్రంలో భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుల, మత, జాతి, లింగ, వర్ణవర్గ వయోభేదాలు స్వస్తి పలికి అందరూ కూడా ఆ గర్భాలయంలో ప్రవేశించి ఉన్నవారని, లేనివారని, చిన్నవారిని, పెద్దవారిని, పండితులని, పామరులని, ముత్తైదులని, వితంతులని తారతమ్యాన్ని మర్చిపోయి తమ మనసుల్ని పరమాత్మ స్వరూపమైన ఆ పరమేశ్వరుడికి అర్పణ చేసుకోవటమే అభిషేకంలో ఉన్న గొప్ప రహస్యం. కాబట్టి ఇక్కడ అందరూ కూడా స్వయంగా అభిషేకం చేసిన గొప్ప అవకాశం ఈ క్షేత్రం ద్వారా మనకు లభిస్తుంది. సుప్రసిద్ధమైన దేవీదేవతల ప్రతిష్టా విధానాలతో, ఆగమశాస్త్ర విధానాలతో ఈ క్షేత్రం వర్ధిల్లటమే కాకుండా శైవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తముగా తీసుకెళ్లే విధానంలో మంచి అడుగులు ముందుకేస్తుంది. దీనిలో ప్రధానంగా జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల్ని పునరుద్ధరణ ద్వారా ఇప్పటికీ పాత దేవాలయాలు కానివ్వండి, నూతనంగా నిర్మాణించిన దేవాలయాన్ని 293 దేవాలయాల్ని ఈ యొక్క తెలుగు రెండు రాష్ట్రాల్లో శైవక్షేత్రం ఆర్ధంలో ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేయటం ఎంతో ఆనందదాయకము, అది శుభదాయకము, విశ్వానికి శ్రేయోదాయకము. అటువంటి శ్రీ శైవక్షేత్రాన్ని మీరు దర్శించండి. ఇక్కడ నిత్యము జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనండి, ఆ ప్రసాదాన్ని స్వీకరించండి, ఆనందంగా తరించండి. ఓం తత్సత్వం, శుభం భూయాత్. సో డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.